మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న మాదిగ విశ్వరూప్ మహాసభను విజయవంతం చేయాలని టీడీపీ హెచ్ఆర్డి సభ్యులు దళితరత్న వీర్రాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలంలో రాయబొల్లి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏళ్ల తరబడి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉద్యమం చేస్తున్న తరుణంలో ఉద్యమం అంతిమ దశలో ఉందన్నారు. ఈ నెల రెండో వారంలో హైదరాబాద్లో వర్గీకరణ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన మాదిగ విశ్వరూప్ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ మండల ముఖ్య మాదిగ ఉపకుల నాయకులు పాల్గొన్నారు. చేస్తున్న విశ్వరూప్ మహాసభని హైదరాబాద్లో జరిగే విశ్వరూప్ మహాసభకి మరి అధిక సంఖ్యలో తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ నేను విరమిస్తున్నాను. ఆగస్టు రెండవ వారంలో హైదరాబాద్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ షెడ్యూల్ కులాల ఏబీసీడి వర్గీకరణ అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి హైదరాబాదు మే ఆగస్టు రెండో వారంలో పెట్టేటువంటి మాదిగ విశ్వరూప మహాసభకి పార్టీల రహితంగా ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5000 మండలంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ కూడా పార్టీలకు అతీతంగా పార్టీల పక్కన పెట్టి ఇది మాదిగల యొక్క జీవితకాల చిరకాల వాంచగా వర్గీకరణ అనేటువంటిది జరిగితే మాదిగ మాదిగ అనుబంధ కులాలకి న్యాయం జరుగుద్ది అనేటువంటి సంకల్పంతో అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 27 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వర్గీకరణ పోరాటం అంతిమ దశకు చేరుకున్న సందర్భంలో మరి ఈరోజు ఇప్పుడు ప్రస్తుత సమయంలో పార్లమెంటులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి లక్షలాది మందితోటి మాదిగల యొక్క ఐక్యతను చాటి హైదరాబాద్లో వర్గీకరణ యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మా అన్న మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆశయాన్ని మన బహిరంగ సభని మాదిగ విశ్వరూప మహాసభని మరొక మరో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న మాదిగైనా ఖచ్చితంగా హైదరాబాదు ఆగస్టు రెండో వారంలో రావాలని చెప్పేసి పిలుపునిస్తూ మరొక మారు